హాయ్ అన్న, హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నితిన్ బైక్ గేమింగ్. ఓకే అన్న, ఈరోజైతే మనం రఫేల్ క్యారెక్టర్ ఎబిలిటీ ఇంక్రీస్ అయిందన్న సంగతి మీ అందరికి తెలుసు. అది ఏ గన్స్లో పనిచేస్తుందో అనేది మాత్రం కొందరు తెలియదు. ఆ కొందరి కోసమే ఈ వీడియో. ఓకే అన్న, ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలియపోదామన్న, ముందుగా మీకు మార్క్స్మెన్ రైఫిల్స్ అనేది ఏ గన్స్ అని తెలియాలి. అవేవో తెలియాలంటే ఈ వీడియో మీకోసం. ఓకే, ఇప్పుడు చెప్తానన్న. మార్క్స్మెన్ రైఫిల్స్ అంటే అక్కడ మీరు ఆర్మర్లోకి వెళ్తే ఎస్కేఎస్ ఒక మార్క్స్మెన్ రైఫిల్ అన్న. నెక్స్ట్ డ్రాగనౌ అంటే ఎస్విడి అనేది కూడా అవుతుందన్న. వుడ్ పీకర్ కూడా. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, రఫేల్ క్యారెక్టర్ వచ్చేసి మార్క్స్మెన్ రైఫిల్తో పాటు స్నైపర్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే ఎబిలిటీ అయితే ఉందన్న. ఓకే అన్న, ఇప్పుడు మనం స్నైపర్స్లోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎం కార్ 98 ఎంఏ 2బి. ఈ మూడు స్నైపర్స్, వీటికి రఫేల్ క్యారెక్టర్ అనేది ఓపీగా అంటే ఓపీగా సూట్ అవుతుందన్న. మీరు ఈ గన్స్ యూస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ని కనుక పెట్టుకున్నారంటే ఇక మీకు తిరిగే ఉండదన్న. ఎనిమీని ఫుల్ కిల్ చేయాల్సిన అవసరం కూడా లేదన్న, వాడిని నాక్ చేస్తే సరిపోతుంది. మీరు ఒక 5 or 10 seconds వాడు డెడ్ అయితే అయిపోతాడన్న. ఓకేనా, నేనైతే ఇప్పటి వరకు రఫేల్ ఎబిలిటీ అయితే ఓపీగా అంటే ఓపీగా యూస్ అయితే చేశాను. ఇక మీరైతే తెలుసుకోండి, ఈ క్యారెక్టర్ అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. స్నైపర్స్కి మాత్రం ఓపీ అంటే ఓపీ. క్రోనో లారా రఫేల్ ఓపీగా అంటే ఓపీగాన. ఓకే, మనం రఫేల్ క్యారెక్టర్ని అయితే ఎక్యూప్ అయితే చేసుకుందాం. రఫేల్ బాబా ఎక్కడున్నావు, యాడ, ఎక్కడ కనపడడం లేదు. కనపడ్డాడు గుండబ్బాయ్. మొహంలో కోపమైందిరా అయ్యా, ఊర్ని గర్ల్ఫ్రెండ్ ఉందిలే, నీలో కూడా మ్యాటర్ ఉంది అయితే అబ్బో. ఓకేనా, వాలెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓ లాల్ గుండబ్బాయ్, లాల్ గుండబ్బాయ్ ఓపి. ఓకేనా, మనమైతే గోల్డ్ రాయల్ బండిలు అయితే వేద్దామన్నా. దొరికింది. ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓ, ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో చూస్తున్నారు కాబట్టి నీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అన్న. ప్లీజ్ అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ నోటిఫికేషన్ అనేది అయితే ఆన్లో పెట్టుకోండి అన్న. ఇప్పుడైతే మనం మార్క్స్మెన్ రైఫిల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. అరే చి, అటాచ్మెంట్ తీసుకుంటున్నా. ఏం చేద్దామన్నా, కొద్దిగా భయం అంతే, తడబడుతున్నాను. తప్పురా బాబు, మనకు పాటరా, మాట్లాడకూడదు, మళ్ళీ పరువు పోతుంది. ఇప్పుడైతే మీరు సౌండ్ని అయితే వినండి అన్న. సౌండ్ అయితే వినండి. నేనైతే సైలెన్సర్ని అయితే ఎక్యూప్ చేయలేదు, కానీ మజిల్ని అయితే ఎక్యూప్ చేశానన్న. డ్రాగనో ప్లస్ వుడ్ పీకర్ ఈ రెండు మార్క్స్మెన్ రైఫిల్స్ అన్నమాట అన్న. వీటికి 4x స్కోప్ అనేది అయితే ఉంటుంది. మనం ఎక్యూప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మ్యాగ్జిన్ వేస్ట్ అయితే స్టాక్, ఓకే, స్టాక్ 4 క్లిప్ అయితే పెట్టుకోవాలన్న. ఇదైతే మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్న. ఇప్పుడు మనమైతే చూద్దాం, గుండు పగలగొడదాం. ఏ, నేనేంటి, ఏ మ్యాగ్జిన్ వేసినందుకు మనమైతే రీలోడ్ అయితే చేయాలి, చేసి అయితే తీరాలి. ఇప్పుడైతే ఓకేనా,
ఓకే నాన్న, సౌండ్ అయితే వినపడుతుందా? వినండి, సౌండ్ వినండి. నాకు తెలిసి సౌండ్ అయితే వినకపోవచ్చు, అదే వినపడకపోవచ్చు. ఓకే అన్న, ఇదైతే మనం డ్యామేజ్ స్టాట్స్ అయితే చూద్దాం. వుడ్ పీకర్ ఏంట్రానైనా, వుడ్ పీకర్ అని, కింగ్ ఫిషర్ అని, అన్నీ అన్నీ తిక్క తిక్క పేర్లతో బట్స్ పెడుతూ తెస్తున్నారా అయ్యా? వుడ్ పీకర్, డ్రాగన్ అనే బర్డ్ అయితే లేదనుకుంటా, కింగ్ ఫిషర్ అనే బర్డ్ అయితే ఉంది, అన్ని పక్షుల పేరుతో తెస్తున్నారా నాయన పేర్లు? ఇదక్కడి మాత్రమా? ఇప్పుడైతే నేనైతే సైలెన్సర్ అయితే ఎక్యూబ్ అయితే చేయట్లేదు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సైలెన్సర్ని ఎక్యూబ్ చేయలేదు. ఓకే, మేబీ మే నాట్ బి, మీకైతే ఇక్కడ నాయిస్ అయితే వినిపించవచ్చు, ఇంకా ఇంట్లో కాబట్టి మామూలే తిరుగుతూనే ఉంటారు కాబట్టి. ఓకే, ఏం పట్టించుకోవద్దండి. ఓకేనా, కామెంట్రీ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మన రఫేల్ తాత వచ్చేసి కొడుతున్నాడు. ఏయ్ పట్టస హెడ్ షాట్, ఏయ్ 1001 80 రెడ్ నెంబర్, ఓన్లీ రెడ్ నెంబర్స్ అన్న. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపిగా అంటే ఓపిగా షార్ట్స్ అయితే పడిపోయాయి. మీరు గినక హెడ్ షార్ట్స్ కొట్టాలనుకుంటున్నారా, ఫుల్ కిల్ చేయాల్సిన అవసరం కూడా లేదన్న, ఒక 10 సెకండ్స్ అయితే చాలన్న అంతే. ఓకే అన్న, మీరు వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి.